విద్యార్థులందరికీ శుభోదయం. వెరీ గుడ్. అందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు, చాలా చక్కగా కూర్చొని ఉన్నారు. సరే, నిన్న మనం సగం వరకు పాఠం చెప్పుకున్నాం కదా, మిగిలిన సగాన్ని ఈరోజు మనం మొదలు పెట్టుకొని చెప్పుకుందాము. విద్యార్థులందరూ పేజ్ నెంబర్ 45 తీసి లాస్ట్ పారాలోకి వచ్చేయండి. సరే, మరి నిన్న ఏం చెప్పుకున్నామో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాము. మీకు ఎంతవరకు గుర్తుందో ఒక ఇద్దరు ముగ్గురిని అడుగుతాను. నేను ఎవరిని అడిగితే వాళ్లే చెప్పాలి, నాకు రాదు అంటే మాత్రం ఊరుకోను. ఓకేనా? నేను అందరూ చాలా శ్రద్ధగా విన్నారు కదా. ఓకేనా? సరే, నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాము చెప్పమ్మా. చెప్పు. నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాము? కుతుబ్ మినార్, తాజ్మహల్, ఫతేపూర్ సిక్రీ గురించి చెప్పుకున్నాం. వెరీ గుడ్. కూర్చోమ్మా, నువ్వు చెప్పమ్మా వాటి గురించి ఏం చెప్పుకున్నావు. వాటి గురించి, కుతుబ్ మినార్, ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్ గురించి ఏం చెప్పుకున్నావు? వాటి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుకున్నాం. వెరీ గుడ్. కూర్చోండి. కుతుబ్ మినార్, తాజ్మహల్, ఫతేపూర్ సిక్రీ వాటి యొక్క ప్రాముఖ్యత గురించి, వాటి ఎలా ఏర్పాటు చేశారు, వాటి చూడడానికి ఏ విధంగా వెళ్ళాలి, వీటన్నిటి గురించి మనం నిన్నటి రోజున చెప్పుకున్నాము. ఇప్పుడు మిగిలిన ప్రాంతాల గురించి తెలుసుకుందాము. మహాత్మా గాంధీ సమాధితో పాటు అశోక స్తంభాన్ని చూసాం. ఈ అశోక స్తంభం ఒక భవనం మీద ప్రతిష్ఠితమై ఉంది. దాని మీద బౌద్ధ ధర్మాలు చెక్కి ఉన్నాయి. అక్కడ నుండి మరిన్ని ప్రాంతాలు చూసుకుంటూ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న హరిద్వార్ చేరుకున్నాం. హిమాలయాలు తెలుసమ్మా మీకు? హిమాలయాలు తెలుసా? తెలుసా? ఎలా తెలుసు? ఎలా ఉంటాయి అవి హిమాలయాలు? హరీష్ చెప్పమ్మా. గ్రూప్ ఆన్సర్ కాదు. హరీష్ చెప్పమ్మా, హిమాలయాలు ఎలా ఉంటాయి? లే హరీష్, లేమ్మా. హిమాలయాలు ఎలా ఉంటాయి? కొండలు ఉంటాయి. కొండల మీద ఏముంటాయి? మంచు ఉంటుంది. అంతే, దానికి ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? కూర్చో. కొండల మీద మంచు ఉంటుంది. మంచు పర్వతాలని హిమాలయాలు అంటారు. హిమము అంటే మంచు. ఓకేనా? ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు మూడు వరుసలుగా ఉన్నాయి. ముందు వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు. రెండవ వరుసలో ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది. హరిద్వార్ శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉంది. ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా పడుతూ ఉంటాయి. మేము స్టేషన్ చేరుతున్నప్పుడు మాకు స్వాగతం పలికినట్లుగా వర్షం కురిసింది. వర్షం అంటే మీ అందరికి ఇష్టమేనా? ఎంత ఇష్టం? మరి హిమాలయాలంటే ఇష్టమేనా? మంచు అంటే ఇష్టమా? మరి మూవీస్లో మంచు గురించి మనకేమన్నా సాంగ్స్ చూపించినా, ఏమన్నా సన్నివేశాలు చూపించినా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. మరి అవి మీకు చూడాలనిపిస్తుందా? అనిపిస్తుందా? మరి అవన్నీ చూడాలి అంటే అవి మనకు చాలా దూరంలో ఉన్నాయి. ఏమా, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అవి మనకు చాలా దూరం. మరి అక్కడికి వెళ్ళాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మరి అంత డబ్బు మనకి కావాలంటే మనం ఏం చేయాలి? ముందు చదువుకొని తర్వాత మంచి జాబ్లో జాయిన్ అయ్యి బాగా డబ్బు సంపాదిస్తే మనం ఏమి చూడాలి అనుకుంటున్నాం అవన్నీ మనం చూడవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, అలాంటి ఒక సుందరమైన ప్రదేశాన్ని మనం దర్శిస్తూ మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకువెళ్ళి వాళ్ళని కూడా ఆనందింప చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? బాగా చదువుకోవాలి. ఆటలు ఎప్పుడు ఆటలే కాదు, ఆడుకోవాలి. అసలు ఆడొద్దని నేను చెప్పను, ఆడుకోవాలి. దానితోపాటు మరింత ఎక్కువ సమయం చదువుకి కేటాయిస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న మంచి ఉద్యోగంలో మీరు జాయిన్ అవుతారు. తద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక గొప్ప జీవితాన్ని పొందుకుంటారు. సరే, మళ్ళీ మనం హిమాలయ పర్వతాల దగ్గర నుంచి మళ్ళీ పాఠంలోకి వచ్చేద్దాం. వర్షం కురిసింది కదమ్మా మరి అక్కడ, అందువల్ల మేము స్టేషన్లోనే కొంతసేపు ఆగవలసి వచ్చింది. అక్కడ నుండి నేరుగా గంగా స్నానఘట్టం చేరుకున్నాం. ఏమ్మా, వర్షం కురిస్తే వేరే ఊర్లో ఉంటే తడవము, ఎందుకంటే అక్కడ మన దగ్గర బట్టలు ఉంటాయో ఉండవో తెలియదు. ఒకవేళ మనం తీసుకున్నటువంటి హోటల్ రూమ్ దూరంగా ఉంటే ఆ తడి బట్టలతో అక్కడ నుంచి వెళ్ళడం కష్టమవుద్ది. అదే మన ఊర్లో, మన స్కూల్లో, మన ఇంటి దగ్గరలో వర్షం పడితే ఏం చేస్తాం?
తడుస్తాం. అమ్మ ఎంత వెనకాల నుంచి పిలిచినా అది తీసుకొస్తా ఇది తీసుకొస్తాను అక్కడ అది పడిపోయింది ఇది పడిపోయింది అని చెప్పేసి ఏదో విధంగా బయటకు వస్తూనే ఉంటారు. వస్తారా వస్తారా వర్షంలో తడుస్తారా? వర్షంలో కొంచెంసేపు తడవచ్చు కానీ మరింత ఎక్కువసేపు తడిస్తే జలుబు చేస్తుంది. అందువల్ల ఎక్కువసేపు తడవకూడదు. ఓకేనా? అది చాలా విచిత్రంగా ఉంది అమ్మ. ఆ స్నానఘట్టం అంట గంగా స్నానఘట్టం దగ్గరికి వెళ్ళారు కదా వీళ్ళు, అది ఎలా ఉందంట చాలా విచిత్రంగా ఉంది. ఆ నదిలో విశాలమైన తిన్నెలు ఉన్నాయి, అవి చేరుకోవడానికి చిన్న వంతెన ఉంది. అక్కడ ఒకసారి ఇక్కడ ఏదైనా పెట్టమ్మా, పేపర్ ఎగిరిపోతుంది. అక్కడ నదికి వడి ఎక్కువ, వడి అంటే వేగంగా ప్రయాణిస్తుందంటమ్మ. ఏమ్మా చూడండి, మిమ్మల్ని చెప్తా ఉంటారు కదా ఒక్కొక్కసారి, నేను చెప్తా ఉంటా వడివడిగా వచ్చేయండి అమ్మా, వడివడిగా అడుగులు వేయండి అంటే త్వర త్వరగా వచ్చేమని అర్థం, అంటే స్పీడ్ ఎక్కువగా రమ్మని. నీటిలో చెయ్యి పెడితే మంచు ముట్టుకున్నట్లే ఉంటుంది. నిజంగా అమ్మా, నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయంటే ఐస్ వాటర్ ఉంటుంది చూసారా, అంతకన్నా చల్లగా. ఇప్పుడు మన ఫ్రిడ్జ్లో ఐస్ వాటర్ ఉంటుందే, అది మామూలుగా మనం తాగగలిగే అంత కూలింగే ఉంటుంది. కానీ ఆ హిమాలయ పర్వతాల్లో ఎలా ఉంటుందంటేనమ్మా, అస్సలు కాలు పెట్టామంటే అసలు ఆ బ్లడ్ గడ్డ కట్టుకుపోతుందేమో అన్నంత కూల్గా ఉంటుంది. మేము వెళ్ళామమ్మా, చూశాను, మనాలి వెళ్ళినప్పుడు నేను చూశాను. అసలు ఆ వాటర్ ఎలా ఉందంటేనమ్మా, అది కొండల మీద నుంచి చెట్ల మీద మధ్యలోంచి వస్తుంది కదా, మన ఇప్పుడు ఆర్వి ప్లాంట్లో అది ఇప్పుడు మనం మినరల్ వాటర్ కొనుక్కుంటాం కదా, ఆ వాటర్ ఎలా ఉంటుంది చాలా, దాంతో ఫేస్ వాష్ చేసుకున్నా ఏదన్నా సోప్ పెట్టినా త్వరగా వదులుద్దా? వదలదు, ఎక్కువ నురగొస్తూ ఉంటుంది, అంటే స్వచ్ఛంగా ఉన్నట్లు ఆ వాటర్. అలాగే ఆ నది వాటర్ ఉంటుంది కదా, అంబియాస్ సట్లేజ్, ఆ నదులు అక్కడ ఉంటాయి కదా, రావి బియాస్ సట్లేజ్ అటువైపు. ఆ వాటర్ ఎలా ఉంటుందంటే అసలు సోపు పెట్టామంటే అసలు వదలదు, అంత స్వచ్ఛంగా ఉంటాయి ఆ నీళ్లు, తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. అక్కడ ప్రజలు ఎలా ఉంటారు తెలుసా, సన్నగా ఉంటారు. మరి ఏం మనం, మరి మన వైపు ఏంటి ఎంత బొద్దుగా ఉంటున్నాం అంటే, మనకేంటమ్మా మనం సమతల ప్రదేశం మీద నడుస్తున్నాం, కానీ అక్కడ అంతా ఎక్కువ కొండ ప్రాంతం. సో ఎక్కువగా ప్రజలు కొండలు ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం ఎక్కువగా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ మనకి వెహికల్స్ ఎక్కువ, బస్సులు ఇవన్నీ ఆటోలు ఇవన్నీ, కానీ అక్కడ ఎక్కువగా కాలినడకతోనే నడుస్తున్నారు. నేను చాలామంది జనాలను చూశాను, ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకుంటూనే ఉన్నారు. కానీ మనమైతే ఇటువైపు అయితే నాన్న ఒక్కడ పని చేస్తే మన ఇంటిళ్ళ బాధ ఇంట్లో అలా కూర్చొని ఉంటాం కదా, అవునా కదా? ఎక్కువ వెళ్ళల్లో ఏంటి, నాన్న ఒక్కరే పని చేస్తారు, ఇంట్లో అందరూ అలా కూర్చొని ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలామందికి అవేర్నెస్ వచ్చి వైఫ్ కూడా బయటకు వచ్చి ఏదో తన చదువుకున్న చదువుకు తగినటువంటి ఉద్యోగాన్ని చేసి ఎంతో కొంత భర్తకి సహాయాన్ని అందిస్తుంది. మరి మీకు పెళ్ళైన తర్వాత మీ వైఫ్లు ఎవరైనా జాబ్ చేస్తారని చేయనిస్తారా, వద్దు ఇంట్లో కూర్చో అంటారా, ఏమంటారు అమ్మా? చేయనీరే, చేయనీరు కదా, చేయనిస్తారా? వెరీ గుడ్. అది కూడా చాలా స్లోగా చెప్తున్నారంటే మరి కొంచెం ఆలోచించాల్సిన విషయమేమో. చేయనివ్వండి అమ్మా, ఇద్దరు జాబ్ చేస్తే మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. ఓకేనా? సో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏదో పని చేసుకుంటున్నారు చక్కగా. వాళ్ళు కొండ ప్రాంతాలు కాబట్టి ఆ కొండ ఎక్కడం దిగడం వల్ల వాళ్ళ ఫుడ్ స్టైల్ కూడా ఏంటంటే రైస్ కాదు వాళ్ళు తినేది, చపాతీలు, పరోటాలు, పుల్కాలు అంటే గోధుమ పిండితో చేసినటువంటి ఆహారం వాళ్ళది. మనం ఏంటంటే చక్కగా కడుపు నిండా అన్నం తినేస్తాం. సో అన్నం అనేది పిండి పదార్థం కాబట్టి మనకు త్వరగా ఒళ్ళు రావడానికి అది కూడా ఒక కారణం. తర్వాత మనం ఎక్కువ ఆయిల్స్ వాడుతూ ఉంటాం. అసలు అక్కడ ఆయిలే చాలా తక్కువ వాడతారు. నేను అక్కడ ఫుడ్ తింటే అక్కడ ఈ పరోటాలు ఉంటాయి కదమ్మా, ఇవి చపాతీలు, వాటికి కర్రీ మనం ఏంటి మంచి బంగాళదుంప కర్రీ వండుకొని ఒక 4-5 కేజీలు ఆయిల్ పోసి చక్కగా వండుకొని తింటాం. కానీ అక్కడ ఏంటి పచ్చి ఆకుకూరలతో చేసిన పచ్చళ్ళు, కొత్తిమీర పచ్చడి, తర్వాత పుదీనా పచ్చడి, ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. అసలు ఆయిలే యూజ్ చేయలేదు. కానీ ఎక్కడ పసర వాసన అన్నది రాలేదమ్మా, చాలా కమ్మగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ వంటలు కూడా మన స్టైల్ కాకపోయినా కూడా నాకు నచ్చాయి, బాగున్నాయి. అది తినలేము అనే పరిస్థితి అయితే లేదు. అంత మంచి ఆ ఫుడ్ స్టైల్ కూడా వాళ్ళది చాలా బాగుంది, మనలాగా అయితే లేదు. మనం ఏంటి మంచి డీప్ ఫ్రై చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్, జంక్ ఫుడ్స్ అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ త్వరగా వస్తాయి. వాళ్ళకి అంత త్వరగా రావు, వాళ్ళకే వస్తాయి కొన్ని రకాలు, కానీ అంత త్వరగా అంత ఇబ్బందికరమైనటువంటి రావు. అంటే ఎక్కువగా మనం బాడీకి వర్క్ ఇవ్వాలన్నమాట. అసలు నడుస్తావా అసలు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆటో కదా, అవునా కదా?
అసలు నడక చాలా తగ్గిపోయింది మనకి. వాళ్ళు ఎక్కువగా నడుస్తూనే ఉన్నారు, అసలు వెహికల్స్ లేవు. ఎందుకంటే అక్కడ రోడ్డు ఫెసిలిటీ లేదు పెద్దగా. కొండ చుట్టూ కదా ఉంటుంది రోడ్డు, సో కొండ చుట్టూ రోడ్డు ఉండటం వల్ల అక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు వెహికల్స్ దానివల్ల కూడా కొంత వాడుకోకపోవచ్చు. ఇంకేమైనా కారణం ఉండొచ్చు. నాకైతే నేను వెళ్ళి ఉన్నది కొన్ని రోజులే కాబట్టి నాకు అంతగా నేను గ్రహించలేకపోయినా. ఈసారి మనందరం కలిసి వెళ్దాం, ఈసారి ఎక్కువగా చూద్దాం. చూడండి అమ్మ, మళ్ళీ లెసన్లోకి వచ్చేయండి అందరూ. నీటిలో చేయి పడితే మంచు ముట్టుకున్నట్లే ఉంటుంది, లోతునకు దిగడానికి వీలు లేదు. 3-4 మెట్ల వరకు దిగి స్నానం చేయవచ్చు. మొదటిసారి మునగడమే కొంత కష్టం, తర్వాత చలి ఉండదు. గంగలో స్నానం ఒక విధమైన సంతృప్తినిస్తుంది. అక్కడ గంగానది కొన్ని భవనాలను ఒరుసుకుంటూ పారుతుంది. ఆ భవనాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం ఆశ్చర్యకార్యం. ఏమా చూడండి, ఏదైనా నీటి కోత గురైతే, నీరు నీటి కోత గురైతే ఆగుతాయి అమ్మాయి అయినా, కానీ ఆ భవనాలను తాకుతూ వెళ్తుందంట గంగానది. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి భవనాలకి ఏమీ కాదంట. అదే అక్కడ ఆశ్చర్యంగా అనిపిస్తుందంట అక్కడ ఉన్న వాళ్ళందరికీ. అక్కడ స్నానం చేసి గంగా పూజ గావించి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత ఎదురుగా కొండ మీద వెలిసిన దాక్షిణాత్యుడు మానసాదేవి.